ఒకసారి మనం లుక్సెంబర్గ్ ని మన హైదరాబాద్ ని కంపేర్ చేద్దాం. అంటే 12 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కన్సల్టెన్సీ వాళ్ళు 5 డేస్లోనే వీసా ఇస్తాం. యావరేజ్ సాలరీస్ లైక్ 60,000+ యూరోస్ ఉంటాయి. 2 కోట్ల సాలరీ ఎర్న్ చేయొచ్చు, 3 కోట్లు ఎర్న్ చేయొచ్చు, 60,000 అయితే పక్కా గ్యారంటీ. అసలు లుక్సెంబర్గ్ లో ఏమేమి జాబ్ పోర్టల్స్ ఉంటాయా అంటే, స్కీ సెక్టర్స్ ఇన్ లుక్సెంబర్గ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ బూమింగ్ 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 బూమింగ్. ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కంటెంట్ రీచ్ అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లే. సబ్స్క్రైబర్స్ పెంచాలి, పెంచితేనే ఊపొత్తుంది, చేయాలనిపిస్తుంది, లేకపోతే చూసే వాళ్ళకి కూడా చూడాలనిపిస్తుంది. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, మనం జర్మనీ కాకుండా ఈరోజు లుక్సెంబర్గ్ నుంచి చూద్దాం. లుక్సెంబర్గ్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కామెంట్ పెట్టండి, తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి, ఏం తెలుసు మీకు. సరే ఇప్పుడు చూద్దాం. లుక్సెంబర్గ్ లో చాలా మంది ఇన్స్టాగ్రామర్లు అయినా, ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, యూట్యూబర్లు అయినా, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయినా కూడా ఏం పెడుతున్నారంటే, లుక్సెంబర్గ్ ఈస్ కాలింగ్, వచ్చేయండి, జాబులు కొట్టేయండి, దుబ్బేయండి, రిచ్ అయిపోండి అని చాలా మంది పెడుతున్నారు. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని ఈరోజు చూద్దాం. అంటే నేను చెప్పింది పర్ఫెక్ట్ అని నేను చెప్పా, ఇన్ఫర్మేషన్ అయితే మంచి రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసా. నేను చెప్పింది తప్పుడు అయి ఉండొచ్చు, మీకేం మీకు కరెక్ట్ తెలిస్తే కామెంట్ మెన్షన్ చేయండి, అలా తప్పేం లేదు. జస్ట్ అవేర్నెస్ పెంచుదాం మనం. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, 2 కోట్ల సాలరీ ఎర్న్ చేయొచ్చు, 3 కోట్లు ఎర్న్ చేయొచ్చు, 4 కోట్లు ఎర్న్ చేయొచ్చు చెప్తారు. అది 100% ఫేక్. 2 కోట్లు 3 కోట్లు సీఈఓ లేదా సీఎఫ్ఓ తప్ప అసలు రావే రావు. జర్మన్లో చాలా చాలా రేర్, కోటి పైన కూడా చాలా చాలా రేర్. ఎక్కడో 1%, 2% పాపులేషన్కే వస్తాయి. ఇప్పుడు మరి అరే ఆ 2 కోట్లు 3 కోట్లు ఏంద్రా అంటే, ఆ ఒక ఎక్స్పీరియన్స్, ఒక 11 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కోటి పైన ఎక్స్పెక్ట్ చేస్తాం యూరోప్ లో. బట్ లుక్సెంబర్గ్ ఈజ్ అ హై పేడ్ కంట్రీ, అంటే చాలా మంచి పే ఇస్తారు. స్విట్జర్లాండ్ ఫస్ట్, తర్వాత లుక్సెంబర్గ్. యావరేజ్ సాలరీస్ లైక్ 60,000+ యూరోస్ ఉంటాయి, మంచిగానే పే చేస్తుంది. ఈ కోటి 2 కోట్లు అనేది పక్కా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, దాన్ని చూసి మనం మోసపోవద్దు, ఆశ పెంచుకోవద్దు, కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు తగలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, కన్సల్టెన్సీ వాళ్ళు 5 డేస్లోనే వీసా ఇస్తాం, 5 డేస్లో మీకు అయిపోతుంది, మీరు అప్లై చేయండి, వీసా వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోండి, స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా. ఇది ఇంకో ఫాల్తు ఇన్ఫర్మేషన్. ఇది యూరోప్కి ఏ కంట్రీకి 5 డేస్లో వీసా రాదు. యూరోప్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా చాలా స్లో ఉంటుంది, చాలా పేపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, చాలా డెప్త్ అనాలిసిస్ ఉంటుంది, చాలా అంటే అట్లీస్ట్ 2 వీక్స్ అనేది మినిమం టైం తీసుకుంటారు. ఇక 5 డేస్ అంటే అది దేవునికి తెలుసు, 5 డేస్ అది నమ్మకండి. 2 వీక్స్ కూడా ఎవరికి అంటే, అర్జెంట్ కేసులా ఎవరైనా స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి స్టడీస్ అయిపోయి వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి కూడా 3 మంత్స్ పడుతుంది. బట్ అర్జెంట్ కేసులో కంపెనీ కనుక రిక్వైర్ చేస్తే, కంపెనీ కనుక అపీల్ చేస్తే, అర్జెంట్ కేసు అని అపీల్ చేస్తే 2 వీక్స్లో వీసా వస్తుంది. ఇది ఒకటి. ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, మొత్తం ఇష్టం తిరగచ్చు కంట్రీలో అంటారు. ఇది ఒకటి నిజం, ట్రాన్స్పోర్టేషన్ 100% ఫ్రీ. మీరు లుక్సెంబర్గ్ వచ్చారంటే ఏ ట్రైన్ ఎక్కొచ్చు, ఏ బస్సు అయినా ఎక్కొచ్చు, ఏ ట్రామ్ అయినా ఎక్కొచ్చు, 100% ఫ్రీ. ఇది మాత్రం ఒకటి నిజం, ఇది నమ్మండి ఇన్ఫ్లుయెన్సర్లను. నెక్స్ట్ ఈ కన్సల్టెన్సీ వాళ్ళు అన్స్కిల్డ్ వాళ్ళకి ఏంటంటే, 12 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు. నేను ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళు నిజమా ఫేక్ అని. నేను వాళ్ళు తెలియకుండా ఫేక్ అని చెప్పలేను, తెలియకుండా నిజమని చెప్పలేను. కాకపోతే ఎవరు కట్టద్దని మాత్రం చెప్తా, అంత ఈజీగా వీసా అయితే రాదు, అంత ఈజీగా రాదు. అండ్ ఒకవేళ మన ఇండియన్స్కి ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ వస్తే మీకు లుక్సెంబర్గ్లో జాబ్ వస్తారు, అస్సలు నమ్మకండి. అన్స్కిల్డ్ స్కిల్డ్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిన ఏం కాదు, అన్స్కిల్డ్ వాళ్ళకి జర్మన్ లేదా ఫ్రెంచ్, ఈ 2 లాంగ్వేజ్లు ఏదో ఒకటి వస్తేనే అన్స్కిల్డ్ జాబ్స్ ఆ 0.001% కొట్టచ్చు, వస్తుంది. కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పిస్తారా లేదా తర్వాత విషయం. ఇది ఒకటి, ఇది గుర్తుపెట్టుకుంటాం. బేసిక్గా అసలు లుక్సెంబర్గ్ చాలా వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అంటారు, అవును అదొక నిజం. అసలు ఆ ఒకసారి మనం లుక్సెంబర్గ్ ని మన హైదరాబాద్ ని కంపేర్ చేద్దాం. లుక్సెంబర్గ్ ఎంత ఉంటుంది అంటే, లుక్సెంబర్గ్ పాపులేషన్ వచ్చేసి 6,50,000 పీపుల్, అప్రాక్స్ 7 లాక్స్ వేసుకుందాం, 7 లక్షల మంది. అదే హైదరాబాద్ పాపులేషన్ 1,20,000, 1,15,000 ఉన్నారు, 1.2 మిలియన్ వేసుకుందాం. ఎట్లా ఎంత కంపేర్ చేయాలంటే, బై 20 టైమ్స్ మన లుక్సెంబర్గ్ కంటే హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువ. అదే ఏరియా వైజ్ చూస్తే హైదరాబాద్ ఏమో 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది, అదే లుక్సెంబర్గ్ 2,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 టైమ్స్ ఎక్కువ కంట్రీ. ఇది ఒకటి, ఇది ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది.
అరే జర్మనీకి మనకు ఆపర్చునిటీ కార్డు ఉంది, జాబ్ సీకర్ వీసా ఉంది, ఇప్పుడు స్వీడన్ కు ఉంది, నెక్స్ట్ నెదర్లాండ్స్ కు ఉంది, అట్లా లుక్సెంబర్గ్ ఉంది అంట. లుక్సెంబర్గ్ కి అలాంటిది ఏం లేదు. మనం ఏదన్నా వీసా కావాలంటే, ఒకవేళ జాబ్ కావాలంటే, మనకి అలాంటి వీసా రావాలంటే మనకు ఒకటే ఆప్షన్, మనం జాబ్స్ అప్లై చేసుకోవాలి. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ వస్తాయి, డైరెక్ట్ జాబ్స్ తీసుకుంటారు ఇండియా నుంచి కూడా, వాళ్ళే వీసా అప్లై చేస్తారు, వీసా వస్తుంది. అది అదొకటే ప్రాసెస్. లేకపోతే స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1 ఇయర్ పోస్ట్ స్టడీ వీసా ఇస్తారు, ఓన్లీ 1 ఇయర్ ఇస్తారు. జర్మనీలో అయితే 18 మంత్స్, బట్ ఇంకో 6 మంత్స్ అట్లా ఎక్స్టెండ్ చేస్తారు. లుక్సెంబర్గ్లో ఓన్లీ 1 ఇయర్ ఇస్తారు, అదొకటి. అప్పుడు 1 ఇయర్ అంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ అదొక అంతే, ఇంకా మిగతా అది ఏం లేదు. అరే యావరేజ్ సాలరీ ఎట్లుంటారా భయ్ అంటే, ఒక 60,000 యూరోలు స్టార్ట్ అవుతుంది, 65,000 యూరోలు. ఇంకా ఎక్కువనే పే చేస్తారు, బట్ ఏంటంటే ఎక్కువ చెప్పదు కాబట్టి, నేనంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ చెప్తా అంత లేదని మళ్ళీ ఎవరో ఒక వేసుకుంటారు కాబట్టి. 60,000 అయితే పక్కా గ్యారంటీ. వాళ్ళకి డాక్టర్స్, ఐటీలు, డేటా సైంటిస్టులు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ అందరికి డిమాండ్ ఉంది. డిమాండ్ అంటే పోతుంటే కొత్త జాబులు, అంటే ఉన్న వాళ్ళు పోతుంటే కొత్త జాబులు వస్తున్నాయి. డిమాండ్ అంటే ఏదో ఫ్రీగా జాబులు వచ్చేయడం, లేకపోతే ఏదైనా రెజ్యూమ్ అప్లై అయ్యే, రెజ్యూమ్ పెట్టంగానే జాబులు వచ్చేయడం అలాంటివి ఏం లేవు. బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఒక 5 ఇయర్స్ లేకపోతే 7 ఇయర్స్ లేకపోతే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మంచి అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచిగా వాళ్ళ లుక్సెంబర్గ్ ఫార్మర్లో రెజ్యూమ్ తయారు చేసి వాళ్ళకి అప్లై చేస్తే మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొకటి పాయింట్. అసలు లుక్సెంబర్గ్లో ఏమేమి జాబ్ పోర్టల్స్ ఉంటాయా అంటే, ఇక్కడ యూరోప్ మొత్తం లింక్డ్ఇన్ అయితే చాలా బాగా నమ్ముతుంది, చాలా బాగా వాడతారు. ప్రతి రిక్రూటర్ అయినా, ప్రతి సీఈఓ అయినా, సిఎఫ్ఓస్ అయినా ఎక్కువ లింక్డ్ఇన్ వాడుతూ ఉంటారు. మీరు కూడా లింక్డ్ఇన్ మంచిగా బిల్డ్ చేసుకోండి, లింక్డ్ఇన్లో అప్లై చేయండి. మీరు లుక్సెంబర్గ్ లొకేషన్ పెట్టి చూస్తే మీకు చాలా జాబ్లు కనబడతాయి. అది కాకుండా ఇంకేముందంటే మూవీ జాబ్ అని, అంటే మూవీ అంటే మన సినిమా జాబ్ కాదు, మూవీ MOOVI మూవీ జాబ్. అది కాకుండా jobs.lu అంటే లుక్సెంబర్గ్ jobs.lu, అదొకటి. ఇంకా ఇంకోటి కొన్ని ఉన్నట్టున్నాయి, అవి ఏంటి అంటే నేను రాసుకున్నా ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే జాబ్ ఫైండర్, అదొకటి ఉంది. ఇంకొకటి అడెమన్ ఉంది, అదేంటంటే లుక్సెంబర్గ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ. ఇప్పుడు జర్మనీలో అయితే అగెన్సీ ఫర్ ఆర్బైట్ ఉంటుంది, బట్ లుక్సెంబర్గ్లో అయితే అడెమ్, ADEM అని ఉంటుంది. అది వాళ్ళకి ఒకవేళ వాళ్ళ కంపెనీ పోర్టల్స్, వాళ్ళకైనా జాబ్ ఫేర్స్ ఉన్నా కూడా అందులో రిజిస్టర్ అయితే అవన్నిటికీ మనకి ఇన్విటేషన్ వస్తాయి, మనకి యాక్సెస్లు వస్తాయి. సో అదొకటి ఉంటుంది. హైపేడ్ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ దీనికన్నా ఎక్కువ పే చేస్తుంది. సో లుక్సెంబర్గ్ కంటే స్విట్జర్లాండ్ ఎక్కువ పే చేస్తుంది, అక్కడ ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి స్విట్జర్లాండ్లో. ఇక్కడ యావరేజ్గా ఒక అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి 200 నుంచి 1500 యూరోస్ ఉంటుంది లుక్సెంబర్గ్లో. పేమెంట్ యావరేజ్ నెట్టో శాలరీ ఒక 3400 యూరోస్ వరకు అందరికి, మోస్ట్లీ ఒక 95% పీపుల్కి 3400 యూరోస్ వస్తాయంట నెట్టో, నెట్ శాలరీ అంటే ఇండియన్లో ఇండియన్ రూపీస్లో 3 లక్షలు. కాకపోతే 1 లక్ష పైన రెంట్ పోతుంది, ఖర్చులు గ్రాసరీస్కో 300-400 పోతాయి. ఇక సో ఇక అవన్నీ లెక్కలు ఇస్తా ఉంటే మిగులుతాయా లేవా అనే తర్వాత విషయం అది. ఒకవేళ బేబీ ఉంటే బేబీకి కనుక మనకు ఒక ట్యాక్స్లో 265 యూరోస్ ఏమో వస్తాయి, అది ఒక బేబీకి ఎక్స్ట్రా. ఇంకేం చెప్పొచ్చు అంటే అన్స్కిల్డ్ జాబ్స్ అయితే అసలు నమ్మకండి, చాలా కంట్రీస్ వాళ్ళు అన్స్కిల్డ్ జాబ్స్ ఇప్పిద్దామని మోసం చేస్తున్నారు, అస్సలు నమ్మద్దు. సేమ్ ఒకవేళ మనకు లుక్సెంబర్గ్లో ఉండగా జాబ్ వస్తే సేమ్ EU బ్లూ కార్డ్ వస్తుంది, అంటే మనకు యూరోపియన్ బ్లూ కార్డ్ వస్తుంది, లేకపోతే వర్క్ వీసా ఉంటుంది, సేమ్ ప్రాసెస్ జర్మనీకి ఉన్నట్టే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. కీ సెక్టర్స్ లుక్సెంబర్గ్ ఏంటి అంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఫస్ట్ డాక్టర్స్, తర్వాత బ్యాంకింగ్. డాక్టర్స్ కి అప్రాక్స్ 120,000 యూరోలు అట్లున్నది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఎక్కడ ఏమైనా ఐటీ వాళ్ళకైతే డోకా లేదు. ఐటీ ఇస్ లైక్ బూమింగ్. ఎంత మాస్ లేయర్స్ అయినా, ఎంత జాబులు పోయినా కూడా వీళ్ళకైతే ఎక్కడో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, మంచిగానే ఉంటుంది, అసలు వర్రీ ఏమైనా అవసరం లేదు వాళ్ళు. నెక్స్ట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, దీనికి యూరోప్ లో ఆల్రెడీ ఒక వీడియో చేసా. యూరోప్ లో మొత్తం ఎక్కువ డిపెండ్ అవుతారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద, కాబట్టి ఎక్కువ జాబ్స్ ఉంటాయి. కంపెనీస్ కూడా ఇంటర్ కంట్రీ ట్రాన్స్ఫర్ లో చాలా వరకు ఈ గూడ్స్ కి ప్రొడక్ట్స్ కి జరుగుతూ ఉంటాయి, కాబట్టి ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా చాలా చాలా మంచిగా వాటి వాళ్ళకి కూడా 80,000 యూరోస్ అట్లా ఉన్నాయి, అంటే ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిగా కొట్టచ్చు. కంటే చాలా చిన్నది, చాలా చిన్నది, తిరగడానికి ఎక్కువ ఉండదు, బట్ చాలా చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా విజిట్ చేసిన, మీరు ఎవరన్నా ఇక్కడ వాళ్ళు విజిట్ చేసి ఉంటే చెప్పండి కంట్రీ ఎట్లుంటుంది అనేది, ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అనేది. సో ఇది నేను జస్ట్ ఒక ఓవర్వ్యూ చెప్పాలనుకున్నాను, లుక్సెంబర్గ్ ఎట్లుంటుంది, దాని సంగతి ఏంది, దాని జాబులు వస్తానయా లేకపోతే ఏంది అనేది. మీకేమన్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎగ్జాక్ట్ లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే చెప్పండి, అది తెలుసుకొని మళ్ళీ వీడియో చేస్తా. ఇంకా మీకు వేరే ఏ కంట్రీ గురించి తెలుసుకోవాలన్నదో కామెంట్లో మెన్షన్ చేయండి, చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఉంటే లైవ్ సిచ్యువేషన్ కనుక్కొని వీడియో చేయడానికి ట్రై చేస్తా.
ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కంటెంట్ రీచ్ అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ పెరిగట్లే. సబ్స్క్రైబర్స్ పెంచాలి, పెంచితేనే ఊపొత్తుంది, చేయాలనిపిస్తుంది, లేదు చూసే వాళ్ళకి కూడా చూడాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Thank you for your smile.